చంద్రబాబు విడుదలైన మళ్లీ జైలుకి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్ట్ అయిన తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో విచారణను ఎదుర్కొంటున్నారు ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ విధించింది జ్యుడిషియల్ కస్టడీకి తరలించింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని డొల్ల కంపెనీలను సృష్టించి ముడుపులు పొందారనే ఆరోపణలు చంద్రబాబుపై ఉన్నాయి దీనిపై ఏపీ సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు వివిధ ముందస్తు కోసం చంద్రబాబు దాఖలు చేసిన ఏపీ హైకోర్టు సోమవారం కొట్టేసింది వాటన్నిటిని డిస్మిస్ చేసింది అంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో ఒకవేళ చంద్రబాబు విడుదలైన ఈ మూడు కేసుల్లో ఏదో ఒక దాంట్లో ఆయనను అరెస్ట్ చేసే అవకాశం పోలీసులకు ఉంది రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డులో అలైన్మెంట్ మార్పు అందులో పెద్ద ఎత్తున అవకతవకలకు పూనుకోవడంపై చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు పోలీసులు ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని అంగళ్ళు వద్ద పోలీసులపై దాడికి పాల్పడడం వారిని గాయపరచడం వాహనాలను తగలబెట్టడం అక్కడ పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగడానికి కారణం అయ్యారనే ఉద్దేశంతో పోలీసులు ఇదివరకే జారీ చేసిన నోటీసులపైన చంద్రబాబుకు చొక్కెదురైంది ఈ కేసులో కూడా ఆయనకు ఊరట దక్కలేదు అంగళ్ళు అల్లర్ల కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది కోట్ల రూపాయల మేర అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫైబర్ గ్రిడ్ కుంభకోణంలోనూ చంద్రబాబుకు ముందస్తు బెయిల్ దక్కలేదు ఈ నేపథ్యంలో ఆయన మళ్లీ అరెస్ట్ అయ్యే అవకాశాలు లేకపోలేదు ఈ మూడు ముందస్తు బెయిల్ పిటిషన్లు డిస్మిస్ కావడంపై చంద్రబాబు కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు ఈ మేరకు ఆయన తరపు న్యాయవాదులు త్వరలోనే సుప్రీంకోర్టులో అప్పీల్ పిటిషన్లు దాఖలు చేస్తారని తెలుస్తోంది ఇక అక్కడ ఏం జరుగుతుందో చూడాలి